సిద్ధయ్య కడప నుంచి వచ్చారు. మీరు పెళ్ళయ్యి దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది, ప్రెగ్నెన్సీలు రావట్లేదని బాధతో ఉన్నారు. మరి ఇలాంటప్పుడు ఏంటని అంటే పీసీబోడీ ఉందన్నారు, బయట అయ్యూవైని కూడా చేయించారు, పోయింది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనుకున్నారు. తర్వాత మన దగ్గరికి వచ్చాక మేము క్రిములు అని చెప్పాము, క్రిములకి మందులు ఇచ్చాం. సో క్రిములకు సంబంధించిన మందులు 1 నెల వాడారు అంతే, 1 నెల వాడారు. ఈ లోపల యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చేసింది, చూపించాము. అందులో చూడు, చూపించు. సో యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చేసింది, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సరే మరి మేమని చెప్పాము, టెలికలర్లో ఫోన్ చేయమన్నాము. మా వాళ్ళు టెలికలర్స్ ఫోన్ చేస్తే వెంటనే మీకు బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చెప్తాం. ఆ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేయించుకుని అక్కడ పెట్టమంటే మీరు బ్లడ్ టెస్ట్ వారం రోజులకి ఇస్తారన్నారని చెప్పారన్నారు. సరే ఇప్పుడు స్కానింగ్ అన్నా తీయించమంటే స్కానింగ్ తీయించారు, అల్లేమో ఇంకా కనపడలేదు అన్నారు సార్. సరే మరి బ్లడ్ టెస్ట్ స్కానింగ్ లేకపోతే మా దగ్గరికైనా వచ్చేయమంటాం మేము, ఎందుకంటే అక్కడ మా దగ్గర 10 నిమిషాలు అయిపోద్ది ఆ బ్లడ్ టెస్ట్. మరి కొన్ని ఊళ్ళో ఇది వారము 3 రోజులు 6 రోజులు తీసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు తీసుకుని ఈ లోపల మనము ప్రెగ్నెన్సీ నిలుపుకోవాలి కదా, క్రిముల ద్వారా వచ్చిన గర్భిణి. అదే క్రిములు దాడి చేస్తాయి, బిడ్డలు లేపేస్తాయి, మన తొందరగా దాన్ని కాపాడుకోవాలని మేము చెప్తున్నాం, ఎన్నో వీడియోల్లో చెప్తున్నాం. ఫస్ట్ 3 నెలలు క్రిముల పద్మవ్యూహంలో బిడ్డని కాపాడుకోవడం మన వరకే తెలుసు కాబట్టి మన దగ్గరికి రావాలనుకున్నాం. భార్య రావక్కర్లేదు, కనీసం భర్త రెండు అంటున్నాం. బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అక్కడ చేసేవాళ్ళు ఉంటే, కానీ ఇక్కడ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ మీకు చేయలేదు కాబట్టి, లేట్ అవుతుంది అంటున్నారు కాబట్టి, లేదు అంటున్నారు కాబట్టి ఇద్దరిని వచ్చేమన్నాం. కానీ అది చేయలేదు, కనీసం భర్త కూడా రాలేదు, ఎవరూ రాలేదు. ఈ లోపల అది ప్రెగ్నెన్సీ పోవడం కూడా అయిపోయింది, అవునా? మరి అది చెప్పండి, మీరు మిగతా వాళ్ళకి ఇట్లా చెయ్యొద్దని చెప్పండి. సార్ దగ్గరికి రావాలి, మేము లేట్ చేయడం వల్ల ఇలా పోయింది, అలా ఎవరు ఈ తప్పు చేయకూడదు. అదే కాబట్టి ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రెగ్నెన్సీని మనము నిలుపుకోవడం కూడా మన చేతుల్లో ఉంది. క్రిముల అనే దాని గురించి ఎవరు చెప్పట్ల. ఈ క్రిముల పద్మయోహంలో నుంచి గర్భసంచిని కాపాడటం వల్ల బిడ్డ వచ్చింది, కానీ బిడ్డను కాపాడుకోవడంలో మనం లేట్ చేసాం, దానివల్ల క్రిముల దాడిలో బిడ్డ వెళ్ళిపోయింది. అందుకే అంటున్నాను అన్నమాట, బిడ్డని కాపాడుకోవడం కూడా మన పని. క్రిముల పద్మయూహం తెలిసిన మన దగ్గరికి రావాలి, ఫస్ట్ 4-5 మంత్స్ మన దగ్గర వాడండి అని చెప్తున్నా. భార్య రాకపోయినా పర్లేదు, భర్త రెండయ్యా అని చెప్తున్నా. అయినా కూడా ఇద్దరు రాకుండా అక్కడ ఆగేటప్పటికి రిపోర్ట్ రావాలి కదా అని చెప్పి మీరు కొంచెం వెయిట్ చేస్తూ అట్లా ఆగిపోయేటప్పటికి ఈ లోపల బిడ్డ పోవడం కూడా అయిపోయింది, మామూలు బ్లీడింగ్ అయిపోయింది. ఇక్కడ పోయింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమన్నారు, ఇక మళ్ళీ నీటి పొడగలేనమ్మా అన్నారు. ఇంత ముందు నీటి పొడగలే అయ్యి, ఇప్పుడు మళ్ళీ నీటి పొడగలు. అది మధ్యలో వచ్చిన బిడ్డని కాపాడుకోవడంలో మనం విఫలమయ్యాము. టైంకి వస్తే నేను మందులు ఇచ్చేవాడిని. ఎప్పుడు డిసెంబర్లో వచ్చింది, జనవరికి వచ్చారు, నెల తర్వాత వచ్చారు. అంతా రావటం పోవటం అన్నీ అయిపోయిన తర్వాత వచ్చారు. చూడండి, అదే మీరు డిసెంబర్లో వచ్చింది టెస్ట్లో వచ్చింది అప్పుడు వెంటనే వస్తే అదే రోజు వచ్చిందమ్మా ఆ రిపోర్టు, ఆ బ్లడ్ టెస్ట్ వచ్చు. ఆ రిపోర్ట్స్ కాదమ్మా, మీకు కిట్ అంట కిట్టు క్రిములు వాడి నెల రోజులు క్రిములు చూడండి ఎంత స్ట్రాంగ్ గా వచ్చిందో చూసారా, చాలా స్ట్రాంగ్ గా వచ్చింది ఆ కిట్ కూడా, ఎమా స్ట్రాంగ్ గా వచ్చింది. చక్కగా ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, ఆ బ్లడ్ బీటా హెచ్సిజి బ్లడ్ టెస్ట్ లో కూడా కనపడిపోతుంది. కానీ మీరు లేట్ చేసుకోవడం వల్ల ఆ రిపోర్ట్లు లేట్ గా వచ్చింది, రిపోర్ట్ 1 వీక్ పట్టిద్ది అనే దూరంలో ఆగిపోవడం వల్ల ఈ 1 వీక్ అంత టైం ఇవ్వదమ్మా, 1 వీక్ టైం ఇవ్వవు. 1 వీక్ అన్నప్పుడు మాకు చెప్తే మేము వచ్చేమంటాం, 10 మినిట్స్లో ఇస్తాం రిపోర్ట్ మీకు. అది మేము 10 మినిట్స్, ఒకవేళ భార్యకి ఏమన్నా ప్రెగ్నెన్సీ పోద్దానని భయం ఎందుకు, మీకు నిలబెట్టడం మనిషి ఇక్కడ ఉన్నాడు కదా. వచ్చేయండి ఇద్దరు, వచ్చేయండి. ఇప్పుడు పోయేది అక్కడ కూర్చుంటే పోలేదా, ఇక్కడ వరకు వస్తే పోద్దానని ఎందుకు భయం, మీరు వస్తే నిలబెట్టాలని నేను ప్రయత్నించేవాడిని. కనీసం అక్కడ కూర్చోవడం వల్ల మొత్తానికి పోయింది కదా, అందుకే ఖచ్చితంగా ఇమీడియట్గా వచ్చేయండి అని చెప్తున్నా. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవగానే మనకు తెలియజేయాలి, ఇమీడియట్గా దాన్ని నిలుపుకోవడానికి భర్త వచ్చి మందులు తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రెగ్నెన్సీలు పోతాయి. డబ్బులు సరిపోలేదు, ఒక 5,000 అవుతాయి లేకపోతే 10,000 అవుతాయి మందులు అన్నాం అనుకోండి, నెలకి మీ దగ్గర లేవు అనుకోండి, ఇమీడియట్గా ఉన్న డబ్బులు జేబులో వేసుకుని వచ్చేయడమే, వారానికన్నా తీసుకెళ్ళొచ్చు కదా, వారానికన్నా తీసుకెళ్ళొచ్చు కదా. నెల రోజులకి మళ్ళీ లోపల డబ్బులు అరేంజ్మెంట్ అవుతాయిగా, అవి డబ్బులు అరేంజ్ అయ్యేదానికి ఒక 10 రోజులు 15 రోజులు పడితే ఈ లోపల బిడ్డ ఉండాలిగా, డబ్బులు ఉంటాయి బిడ్డేది వెళ్ళిపోద్ది, ఈ లోపల క్రిముల దాడికి బలి అయిపోద్ది. ఫస్ట్ 3 మంత్స్ 100లో 80 మందికి అబార్షన్లు అయిపోతాయి,
180 మంది పోగొట్టుకుంటారు. అందుకే ఫస్ట్ 3 మంత్స్ ఇమీడియట్గా మన దగ్గర వాడాలి అని చెప్తున్నా నేను. భార్య రాకపోయినా భర్త అయినా వచ్చే మందులు తీసుకెళ్ళిపోండి అని చెప్తాను. మనకు ఫోనే చేయట్లా కొంతమంది, పక్కనే సందులు అక్కయ్య ఉంది, గొందులు అన్నయ్య ఉన్నాడని చెప్పి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకేమో ఈ క్రిమిన గురించి తెలియదు, తెలిస్తే వాళ్ళే ఇచ్చేవాళ్ళుగా ప్రెగ్నెన్సీ ఎప్పుడో. మరి వాళ్ళ కాకే కదా మీరు నా దగ్గరికి వచ్చారు, నేను రప్పించా కదా ప్రెగ్నెన్సీని, అంటే నిలబెట్టడం నాకు తెలుసుగా. ఎవరు రప్పించారో వాడికి తెలుసుదిగా. మరి అది ఎందుకు మర్చిపోతున్నారు మీరు? మాకు చెప్తే మేమేం చేస్తాం, మీ బిడ్డను తీసేసుకుంటారని తీసుకోనిగా. మీ బిడ్డను నిలబెట్టడానికి మీకు కూడా నేను హెల్ప్ చేస్తా. రప్పించడానికి ఎట్లా హెల్ప్ చేశానో ఆ క్రిమిల నుంచి బిడ్డని కాపాడటానికి కూడా హెల్ప్ చేసి మీ చేతిలో బిడ్డను పెట్టడానికి ప్రయత్నిస్తాను. అది చేయకోకుండా ఏ ఎక్కడ మీ ప్రెగ్నెన్సీ రప్పించలేని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నిలబెట్టమంటే వాళ్ళు మాత్రం ఏం నిలబెడతారో వాళ్ళకి తెలియదు. రప్పించడం తెలియదు, నిలబెట్టడం తెలియదు. పోగొట్టుకున్న తర్వాత వచ్చి ఉసూరు మంట వస్తున్నారు. మిమ్మల్ని చూసి మాకు బాధ, మమ్మల్ని చూసి మీకు బాధ. ఉపయోగం ఏముంది చెప్పమ్మా? వాళ్ళు అదే రావడానికి ఎంత టైం తీసుకుంటుందో తెలియదు, ఎంత బాధపడాలో తెలియదు. అందుకే అంటున్నాను, వచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదు. కోర్సు 4 నెలలు చెప్పాక, నెలలోనే వచ్చింది నీకు. వచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదు, నిలుపుకోవడానికి ప్రయత్నించాలి, వదిలేయకూడదు. అది మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడానికి మనం మీ వీడియోని చెప్పిస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా పాపం ముందుకు వచ్చి చెప్పారు, మీరు బాధపడినట్టు మిగతా వాళ్ళు బాధపడకూడదు అని ముందుకు వచ్చి చెప్పారు. మీకు అభినందనలు. ఏమైనా కానీ త్వరలోనే మరలా బిడ్డతో మళ్ళీ వద్దురు కానీ, మళ్ళీ నేను మందులు మార్చిస్తాను. శీఘ్రమేమో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరా.